హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీయాంచి లాక్స్. ఈరోజు సండే కదండి, సో సండే అంటే మనకి ఏదో ఒక స్పెషల్ ఉండాలి. అందుకని మేము ప్రాన్స్ అయితే తెచ్చుకున్నాము. ఇది వచ్చేసి మేము క్లీనింగ్ అనేది వాళ్ళ చేత చేపించామండి. సో అందుకని మేము ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పెట్టున్నాము ప్రాన్స్ ఫ్రైకి. ఈ రొయ్యలు అనేవి మనం తెచ్చుకున్న తర్వాత పసుపు కొంచెము అండ్ 1 లెమన్ వేసి క్లీన్ చేసుకోవాలండి. 4 టైమ్స్ క్లీన్ చేసుకొని తర్వాత మనం వీటిని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వీటికి మనం ఏమేమి మ్యాగ్నేట్ చేసాము అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే వేసాము దీంట్లో అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే మనము ధనియాల పొడి వేసుకుందాం కొంచెం, తర్వాత గరం మసాలా, తర్వాత జీలకర్ర పొడి, కొంచెం కారము, తగినంత సాల్ట్, టొమాటో వచ్చేసి చిన్నవి 2 అయితే వేసుకోండి, గ్రీన్ చిల్లీ వేసుకోండి 2 or 3, తర్వాత ఎర్రగడ్డలు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పసుపు ఇవన్నీ వేసి మనం 1/2 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాత అయితే ఆయిల్ వేసి కొంచెము దాంట్లో మనం అయితే ఏవైతే మొత్తం రొయ్యల్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ దీంట్లో వేసుకోవాలండి ఆయిల్లో. ఇప్పుడైతే మీరు చూడండి, అదిగోండి ఉడుకుతుంది. ఈ వాటర్ అయితే మనకి దాంట్లో నుంచే అవే వస్తాయండి, మనకి రొయ్యల నుంచే. మనమైతే వాటర్ ఏమి యూజ్ చేయని అవసరం లేదు. వాటర్ ఇంకే వరకు మనము కొంచెం కొంచెం మిడిల్లో మధ్య మధ్యలో కొంచెం సేపు అలా కలబెడుతూ ఉండాలండి. లేదంటే బాండీలో మనకి కింద మాడిపోతుంది మనం చూడకపోతే. మనము ఏ కర్రీ కానీ ఫ్రై కానివ్వండి చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే మనము ఈ సిల్వర్ అనేది తీసుకోండి, సిల్వర్ బౌల్స్, బాండిల్ కానీ అలాంటివే తీసుకోండి. మనం నాన్ స్టిక్లో అయితే మాడదు అని చెప్పననేసి అందరూ చేస్తారు, బట్ కానీ మనకు ఆ టేస్ట్ కానీ ఆ బాగా వేగడం కానీ అన్నీ వచ్చేసి మనకి సిల్వర్ దాంట్లోనే బాగుంటుంది. యూతుల పక్క మీరు చూడండి. ఇదిగోండి లాస్ట్లో అయితే వాటర్ అన్నీ ఇంకిపోయాయి మనకి. ఫ్రై అయితే ఎలా వచ్చిందో చూడండి. మేమైతే బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాం, అది మీ ఇష్టం, ఆప్షనల్ అండి, వేసుకునేది వేసుకో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసము మీరు ఎదురు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.